పెద్దపల్లివాసీ తూముల మనోహర్ కు జాతీయ స్థాయి హామర్ త్రోలో గోల్డ్ మెడల్. 300 కాపు సంఘ మాధ్యమంలో ఘన సన్మానం. చందపల్లి నిరుపేద యువతి వివాహానికి కేసీఆర్ సేవాదళం ఆర్థిక సహాయం. జెడ్పీటీసీ బుద్ధుల లక్ష్మణ్ కు ధన్యవాదాలు తెలిపిన నక్క శ్రీనివాస్. పెద్దపల్లి కూనారం రోడ్ ఏరియాకు జీఎంఆర్ కాలనీగా నామకరణం. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి సేవలు చిరస్మరణీయమన్న ఆయన ప్రియ శిష్యులు ఈర్ల సురేందర్, గురాంపల్లి శ్రీనివాస్. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్మెంట్ పై వర్క్షాప్. విద్యార్థులు ఉద్యోగం పొందడానికి వర్క్షాప్ దోహదపడుతుందన్న కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్. కోనరావుపేటలో హాస్య హాత్ జోడో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. రైతులకు సాగునీరు విద్యుత్ అందించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమైనట్టు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు విమర్శ. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపణల్లో నిజం లేదు, ఆధారాలు ఉంటే నిరూపించాలి. పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. పెద్దపల్లిలో భారత్ బచావో జాతీయ సదస్సు వాల్ పోస్టర్ల ఆవిష్కరణ. భారత రాజ్యాంగ రక్షణ బుద్ధిజీవులపై ఉందన్న ప్రజా సంఘాల నాయకులు. ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నవోదయ ఎంట్రెన్స్ బుక్స్ పంపిణీ. ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపిన పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య. ఎండపల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు. బ్రాహ్మణపల్లిలో సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. గ్రామంలో 100% సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ. పెద్దబొంకూరులో 8,60,000 ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రజావనలో తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి పట్టణం 18వ వార్డులోని తెలుగువాడలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేయబడిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్.